అలంకరించిన పెద్దలు మహిళా సోదరి మనలు పేరు పేరున. అదే విధంగా భవానీ రెడ్డి గారు మరి జర్నలిస్టుల ఫోరం, బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా రకరకాలుగా ఆమె నేస్తాం. మరి ఇంకా స్వరాజ్ పార్టీ, తెలంగాణ మహిళా హక్కుల సంఘం ఇట్లా రకరకాలుగా NFIW వారందరూ కూడా పొద్దు నుంచి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతా ఉంది. మేమే వాస్తవానికి ఈ మీటింగ్ పెట్టడానికి కూడా నా యొక్క టైం తీసుకొని పెట్టి నేను ఈ రోజు మిస్ అయితే ఇక నన్ను నేను కూడా క్షమించుకోలేదు. కాబట్టి ఒక దశలో అరెస్ట్ నుంచి ఎట్లా తప్పించుకుందామని ఇక్కడే ట్రై చేసినాము గిల్కు శంకర్ కాడ, కానీ తప్పలేదు. అక్కడికి వెళ్ళి పోయిన వెంటనే అడుగుతున్నాం మమ్మల్ని పంపించండి, మమ్మల్ని పంపించండి అని. ఈలోపు దేవుడు ఈ రూపంలో కరుణించిండు కాబట్టి వెంటనే వచ్చినాము. ముఖ్యంగా మంచి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కృషి అభినందనీయం. ఇందులో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈగో లేదా నేను ముందు, నువ్వు ముందు, నా సంఘం పెద్ద, నీ సంఘం పెద్ద అని లేకుండా సమస్యలు ఎక్కడ ఉంటాయో అక్కడ మనం ఉండే విధంగా ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చినటువంటి మరి జ్యోత్స్న గారిని మరొకసారి అభినందిస్తా ఉన్నాను. తప్పకుండా మనం అందరం ఐక్యంగా ఈ రాష్ట్రంలో మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఫ్యూడల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అంటే భూస్వామ్య ఎట్లా ఉంటుందంటే వారికి మహిళలకు ఏం అవసరం లేదు, మనమే అన్ని, మగవారు ఏది చెప్తే ఆడవాళ్ళు అది తినాలి అనే ఉద్దేశంతో. అయితే గీత ఆ బతుకమ్మ పేరు కూడా కవితమ్మకే రావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే మహిళల యొక్క సంస్కృతి తెలంగాణలో బతుకమ్మ, అందులో కూడా వారి కుటుంబ సభ్యులే ఉండాలని చూస్తారు తప్ప ఆ యొక్క చరిత్రను చరిత్రగా ఉంచదలుచుకోలేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకోవడము లేదా క్యాచ్ చేసుకోవడము లేదా ఎదుటి వాళ్ళకి ఎవరికి కూడా మాట్లాడే హక్కు లేకుండా, అవకాశం లేకుండా తొక్కి పట్టడం. దీనిలో భాగంగానే లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా పదే పదే అడిగారు, అయ్యో కనీసం ఒక మహిళ కూడా మంత్రి చేయడానికి ఇక్కడ అర్హత లేదా అంటే అది కూడా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి మహిళలకే మంత్రులుగా చేస్తున్నటువంటి పరిస్థితి. వారి పార్టీలో చూస్తే ఈ రోజు వరకు కూడా తన నాయకత్వంలో తయారైనటువంటి ఒక్క నాయకుడు, ఒక మంత్రి, ఒక వాళ్ళు లేదు. వాస్తవానికి టీడీపీ నుంచో లేదా కాంగ్రెస్ నుంచో వచ్చినటువంటి వాళ్ళకే చేసుకునే పరిస్థితి. అంటే ఎదగనీయకుండా తొక్కి పట్టడంలో వారికి వారే సాటి. ఆ ఇద్దరు మహిళలైనా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం యొక్క విజ్ఞప్తి మేరకు, విన్నపం మేరకు, పోరాటాల మేరకు ఆ ఇద్దరు మహిళా మంత్రులు చేశారు. కానీ ఈరోజు కనీసం ఒక ఇండిపెండెంట్ సంస్థగా అంటే ఉండాల్సినటువంటి మహిళా కమిషన్, సోయలేని ప్రభుత్వానికి అసలు ఒక మహిళా కమిషన్ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి, మనం పోయి కలవడానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి ఒక భరోసా కలిగించడానికి కూడా మహిళా కమిషన్ ఏర్పాటు చేయనటువంటి ఆ స్పృహ లేనటువంటి ముఖ్యమంత్రి గారు మహిళల భక్తులను బాగు చేస్తున్నారంటే మనము నిజంగా అది ఆశ్చర్యం తప్ప ఒకట్లేదు. మహిళలకు సంబంధించిన నిర్ణయాలు కూడా వారు ఏమి గొప్పగా తీసుకోరు. నేను కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతా ఉన్నప్పుడు మొన్న మన జూమ్ మీటింగ్ లో జోస్నా మరి కొంతమంది మేధావులు మాట్లాడినప్పుడు మహిళలను పిల్లలు కన్నప్పుడు డబ్బులు వస్తున్నాయి, పెళ్లి చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి. సరే అదేదో కొన్ని అటు ఇటు కొంతమంది ఇందాక సొంతం మాట్లాడినట్టుగా కొంతమంది కింద కూడా మెయింటైన్ చేసుకోవడము, దళారీలు ఎంటర్ అవడం ఇవన్నీ నడుస్తుంది. కానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రము ఖర్చు పెట్టడం లేదు. సాధికారికత కోసం అంటే మనకు మనం స్టాండర్డ్ గా ఉండడం కోసం, అవేర్నెస్ కోసం, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కోసం ఒకప్పుడు మన మహిళా గ్రూపులో కానీ టీడీపీ కాలంలో కానీ కాంగ్రెస్ కాలంలో కానీ మహిళలకు సాధికారత, అదే విధంగా స్వయం కృషి, స్వయం కృషి ఉపాధి పథకాలను అనేకం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే ఆ పరిస్థితి లేదు. మేము ఇస్తాము, మీరు అవసరం ఉన్నప్పుడు తినండి, తర్వాత మాకు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మేము ఇచ్చే వాటి కోసం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. కానీ మీ కాలం మీద మీరు గొప్పగా చదువుకోవద్దు, లేదా గొప్పగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు మీకు ఏమి లేవు అనే విధంగా వారు వ్యవహరిస్తా ఉన్నారు. ఒక ప్రాబ్లం అయితే మన రాష్ట్రంలో ఉంది, ఒక బలమైనటువంటి మహిళా ఉద్యమం లేదు. కాబట్టి ఇది దానికి నాంది కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాలు, పార్టీలు, ఎజెండాలు ఎవరైనా ఉండాలి. ఈ రోజు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయం కావచ్చు, అవమానాలు కావచ్చు, లేదా ఒక భరోసా పలాన వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మా తరఫున ఒక రిప్రజెంటేషన్ అంటే రిప్రజెంట్ చేయగలుగుతారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా మీడియా కాడికి వెళ్ళాలన్నా మహిళా కమిషన్ లేదు అయినా మా
మా సమస్య బయటికి రావాలన్నా వీళ్ళ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక భరోసాను ఈ రోజు ఉన్నటువంటి అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు జేఎస్సీగా ఏర్పాటు చేసుకొని మరి ముందుకెళ్తే చాలా సంతోషం, చాలా బాగుంటది. ఎందుకంటే మేము కూడా రకరకాల రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ మనందరినీ ఇవాళ అన్ని పార్టీలను మింగేసింది టీఆర్ఎస్ పార్టీ. అది మహిళలను కావచ్చు, పురుషులను కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లోకల్ బీజేపీ కావచ్చు, ఇంకా వివిధ అనుబంధ ఉద్యమ అనుబంధ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కమ్యూనిస్టు లెఫ్ట్ ఆర్గనైజేషన్ రకరకాల వాళ్ళను ఎవరు పోరాటం చేస్తే ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళని మేనేజ్ చేసి గుట్టలు వేసుకోవడం అనేది వారికి ఒక అలవాటు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఇక్కడ ఉండకూడదు. అది తెలంగాణ ప్రజలు ఆకాంక్షించినట్టుగా ఈ రాష్ట్రంలో కనీసం ప్రశ్నించడానికి ఒక ధర్నా చేయడానికి కూడా ఇందిరా చౌక్ లేదు. ఆ రోజు మాట మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఇట్లా అట్లా అట్లా ఇట్లా, కానీ అన్ని ఉద్యమాలు జరిగినాయి, అన్ని పోరాటాలు జరిగినాయి, అంత మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఆ అన్ని సంవత్సరాలు ఉద్యమిస్తే గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే కనీసం గొంతు విప్పడానికి ఇందిరా పార్క్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు కూడా రోడ్ ఎక్కితే వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకుండా తీసుకెళ్లి అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. వారి ప్రగతి భవనానికి మరి కంచెలు మీద కంచెలు నాటుకుంటున్నారు. కానీ నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నా. ప్రతిరోజు చాలా మంది నాకు అసెంబ్లీలో జరిగేటప్పుడు అక్క మా సమస్య మాట్లాడు మా సమస్య, నాకు అక్కడ అవకాశమే వస్తలేదు మాట్లాడడం కాదు. నాయన మీరు రోడ్లు ఎక్కండి, ఎవరు ఎవరి కోసం పోరాటం చేస్తాం, మన సమస్యలనే మనం పోరాటం చేయాలి, మన హక్కుల కోసం మనం నినదించాలి. మరి అన్ని సమయంలో ఉంటదనే కదా తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని కొట్లాడాం. ఈ రోజు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబము వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గర వాళ్ళ వ్యక్తిలో సుఖ సంతోషంగా ఉంటే రాష్ట్రం అంతా సంతోషం ఉందని భ్రమలలో ఉంచుతా ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక బలమైనటువంటి మహిళా ఉద్యమాన్ని ఆల్ పార్టీస్ ఆల్ అంటే ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి ఇన్వైట్ చేసి వారి అందరితోటి ఒక మంచి మరొకసారి రౌండ్ టేబుల్ లాగా పెట్టుకుని ఒక జేఎస్సీ ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా మేము 100% ఈ ప్రోగ్రామ్స్ లలో అటెండ్ చేస్తాం, ఇనిషియేషన్ తీసుకుంటాం. రేపు అంటే కొన్ని అంశాల వారి ఒక్కొక్కసారి కాంగ్రెస్ వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ మహిళా విభాగం రాకపోవచ్చు, టీడీపీ మహిళా విభాగ నాయకుడు ఎవరో తప్పు చేసినప్పుడు ఆయన వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు వాళ్ళు రాకపోవచ్చు, బీజేపీ ఇట్లా ఉన్నప్పటికీ అందరం జేఎస్సీగా ఉండి కనీసం ఇష్యూ బేస్డ్ గానైనా కూడా ఇవాళ మరొక నిర్భయ కేసు జరిగింది. సరే మహిళా బీజేపీ మోర్చ వల్ల కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళు రాకపోయినా కూడా ఆ ఇష్యూ మీద మనం రేపు కనీసం గవర్నర్ గారు ఈ నేను కూడా ఈ రోజు టైం అడుగుతా మహిళా కమిషన్ అండ్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో మరొక నిర్భయ కేసు అలాంటిది మీరట్టు దాని మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఒక నిరసన కార్యక్రమం రేపు దానికి మరి సోదరి మరి జ్యోత్స్న గారే ఆర్గనైజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేయండి. మనం ఎవ్వరూ కూడా వేరే రకంగా ఫీల్ కావద్దు. మన మనం అనుకున్న లక్ష్యాన్ని ఎక్స్పో అంటే చేరే విధంగా అందరం కలెక్టివ్ గా పనిచేస్తే బాగుంటది అనేది నా యొక్క ఉద్దేశం. చాలా అందరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు మా కోసం. వాస్తవానికి చాలా లేట్ అయింది జరిగింది అది వాస్తవానికి మమ్మల్ని కూడా ఇవాళ మా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళమన్నారు. కాకపోతే మరి అందరం కలిసి ఏదన్నా ప్లాన్ చేసుకుని అట్లా అయినా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఆల్ పార్టీ ఉమెన్స్ ఎవరు లేదా మన లైక్ మైండెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు ఐక్వ అట్లా వాళ్ళను ఇంకా ఎవరెవరైతున్నారో బ్రాడ్ గా రేపటి ప్రోగ్రామ్ కూడా మీరే ఇనిషియేట్ తీసుకొని అందరిని పిలవండి. రేపు ఖచ్చితంగా మనం గవర్నర్ గారి దగ్గర లేదా దాని యొక్క నిరసన రూపం ఎట్లుంటుంది అనేది కూడా నేను జ్యోత్స్న గారితో షేర్ చేసుకొని అందరం ఖచ్చితంగా మహిళా ఉద్యమం తోటైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అణచివేతకు ఈ దోపిడీకి ఈ పీడనకు మాట మాట్లాడితే సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకొని వారు చేసే అన్ని తప్పులను కప్పిపుచ్చుకుంటా ఉంది. ఆ క్రమంలోనే 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు వచ్చింది లేదు, ఉపాధి వచ్చింది లేదు, మహిళలకు కొత్తగా ఏదో చట్టాలు వచ్చింది లేదు, లేదా కొత్తగా ఏదో ఉపాధి దొరికింది కూడా లేదు. పైగా 99% రోజు రోజుకు మహిళల మీద అత్యాచారాలు, క్రైమ్ రేట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఉంది. అన్నింటిలో ముందని చెప్పుకుంటు ఎక్కడ ముందని చేయాలి. అన్నింటిలో ఆడవాళ్ళని అత్యాచారం చేయడంలో గానీ, చంపడంలో గానీ, వేధింపులలో గానీ, కరప్షన్ లో గానీ, డ్రగ్స్ కేసులలో గానీ అన్నింటిలో 1, 2, 3 ఈ టైప్ ఉండదు. మీరేమి దాన్ని మొత్తం తగ్గించడం అని చెప్పుకోవడం వల్ల తప్పు. ఎందుకంటే మనం మాట్లాడకుండా ముందే మేము బాగున్నాం అనే ప్రచారం వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు, మన గొప్ప తక్కువైపోయింది.
కాబట్టి మనం కూడా ఎక్కడికక్కడ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఒక టీం లాగా ఈ యొక్క ఈ మబ్బులు కమ్మేస్తున్నారు వాళ్ళు. బాగుంది బాగుంది అని మీడియా కూడా చాలా వరకు వాళ్ళ దుప్పిట్లో ఉంది కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం మనకునేటువంటి సరే కొంత సపోర్టర్స్ ఉన్నటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మౌత్ కావచ్చు. ఒకప్పుడు ఇంత పెద్ద మీడియం లేదు, అయినా రాజకీయ పార్టీలు రాజ్యం వెళ్ళే వాతావరణం వచ్చింది, పేరు వచ్చింది, బికాస్ ఆఫ్ మౌత్ టు మౌత్ ప్రచారం అనేది. కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు, అందరం చేద్దాం. ఈ రోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా రాజకీయ పుట్టింటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.